हेलो वेलकम टू एस कंप्यूटर एडुकेशन प्रीवियस सेशन लो मनम डिस्कस चेसिंदी पीजी डीसीए एंड डीसीए सिलेबस गुरिंची मनम डिस्कस चेसनम पीजी डीसीए अयिना डीसीए अयिना दीनिलो फस्ट उंडेटुवंटि कांसेप्ट एंटंटे कंप्यूटर फंडामेंटल्स ఈ కంప్యూటర్ ఫండమెంటల్స్లో ఏ ఏ టాపిక్స్ డిస్కస్ చేసామనేది మనం ముందుగా చూద్దాం. కంప్యూటర్ ఫండమెంటల్స్లో ఫస్ట్ నేర్చుకునేది ఏంటంటే వాట్ ఈస్ కంప్యూటర్, నథింగ్ బట్ కంప్యూటర్ డెఫినేషన్ నేర్చుకుంటాం. తర్వాత నేర్చుకునేది ఏంటంటే ఈ కంప్యూటర్ యొక్క అడ్వాంటేజెస్ నేర్చుకుంటాం. అడ్వాంటేజెస్ అంటాం లేదంటే వీటిని ఏమంటామంటే ఫీచర్స్ అంటాం. సెకండ్ క్లాస్లో నేర్చుకునేది ఏంటంటే ఇన్పుట్ డివైజెస్ గురించి డిస్కస్ చేస్తాం. థర్డ్ క్లాస్లో మనం సిపియు లేదా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ గురించి డిస్కస్ చేస్తాం. దీనిలో ముందుగా అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ కంట్రోల్ యూనిట్ అంటే ఏంటో చూస్తాం. నెక్స్ట్ మెమొరీ యూనిట్ గురించి చూస్తాం. ఈ మెమొరీ యూనిట్లో కూడా ముందుగా మనం ప్రైమరీ మెమొరీ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ సెషన్లో మనం సేమ్ ఈ మెమొరీ యూనిట్లో సెకండరీ మెమొరీ గురించి డిస్కస్ చేస్తాం. ప్లస్ ఈ మెమొరీ కాన్సెప్ట్కి సంబంధించిందే మెమొరీ మెజర్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేసేది ఏంటంటే అవుట్పుట్ డివైజెస్ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ సిక్స్త్ సెషన్లో మనం సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ సెషన్లో మనం జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే దిస్ విల్ బి ద లాస్ట్ సెషన్ ఈ కంప్యూటర్ ఫండమెంటల్స్ అనే కాన్సెప్ట్లో టైప్స్ లేదంటే క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓవరాల్గా మనం ఇక్కడ 8 క్లాసెస్లో ఈ కంప్యూటర్ ఫండమెంటల్స్ అనే థింగ్ని కంప్లీట్ చేస్తూ ఉంటాం. దీనిలో ముందుగా వాట్ ఈస్ కంప్యూటర్, అడ్వాంటేజెస్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ ద కంప్యూటర్ గురించి మనం ముందుగా డిస్కస్ చేద్దాం. సో ముందుగా వాట్ ఈస్ కంప్యూటర్ అనేది చూద్దాం. సో ఈ కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఎలక్ట్రానిక్ డివైస్ అంటే మన ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ డివైస్. సేమ్ థింగ్ ఏసీ ఉంటుంది, ఎలక్ట్రానిక్ డివైస్. అదేవిధంగా కంప్యూటర్ కూడా ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఇది ఎలా పనిచేస్తుందంటే డేటాని ఇన్పుట్గా తీసుకుంటుంది, తర్వాత ఈ డేటాని ప్రాసెస్ చేస్తుంది, తర్వాత ఇదే డేటాని స్టోర్ చేస్తుంది, తర్వాత మనకు కావాల్సింది మాత్రమే వస్తే దాన్ని ఏమంటామంటే ఇన్ఫర్మేషన్ అని అంటాం. సో డేటా లేదా ఇన్పుట్ అంటే సపోజ్ మనం క్యాలిక్యులేటర్ని ఎగ్జాంపుల్గా కనుక తీసుకుంటే, నేను ఇక్కడ 4+2 అని టైప్ చేసినాం అనుకోండి. క్యాలిక్యులేటర్లో టైప్ చేసిన తర్వాత ఇది ఏదైతే 4+2 ఉందో దీన్ని ఏమంటున్నామంటే మనం ఇక్కడ డేటా లేదా ఇన్పుట్ అంటున్నాం. నెక్స్ట్ ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే మనం క్యాలిక్యులేటర్లో ఈక్వల్ టు సింబల్ని ప్రెస్ చేస్తాం. ఇది ప్రెస్ చేసినప్పుడు జరిగేదాన్ని ఏమంటామంటే ప్రాసెస్ అంటాం. తర్వాత ఎండింగ్లో మనకు ఏమొస్తుందంటే 6 అని వస్తుంది. ఎండింగ్లో ఏదైతే వస్తుందో దీన్ని ఏమంటామంటే ఇన్ఫర్మేషన్ అని అంటాం. సో ఈ 6 అనేది వస్తుంది కరెక్టే క్యాలిక్యులేటర్లో. వచ్చిన తర్వాత క్యాలిక్యులేటర్లో ఎక్కడనో టెంపరీగా స్టోర్ అవుతుంది, దాన్ని మనం స్టోర్ అంటున్నాం. అంటే కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఇది డేటాని ఇన్పుట్గా తీసుకుంటుంది, తర్వాత దీన్ని ప్రాసెస్ చేస్తుంది, తర్వాత స్టోర్ చేస్తుంది, నెక్స్ట్ మనకు కావాల్సింది మాత్రమే వస్తే దాన్ని ఏమంటామంటే ఇన్ఫర్మేషన్ అని అంటాం. సో ఈ కంప్యూటర్ డెఫినేషన్లో ఇన్పుట్ అంటే ఇచ్చేదాన్ని ఇన్పుట్ అంటాం, స్టోర్ అంటే సేవ్ అవుతుంది టెంపరీగానో పర్మనెంట్గానో దాన్ని స్టోర్ అని అంటాం. ఈ 2 వర్డ్స్ కాకుండా ఇంకా 3 వర్డ్స్ ఉన్నాయి, డేటా, ప్రాసెస్, ఇన్ఫర్మేషన్ అని. వీటి గురించి డిస్కస్ చేద్దాం. దీనికంటే ముందు ఫస్ట్ కంప్యూటర్ అనే వర్డ్ తీసుకుందాం. ఈ కంప్యూటర్ అనే వర్డ్ 2 లాటిన్ వర్డ్స్ యొక్క కాంబినేషన్.
ఏ లాటిన్ వర్డ్స్ అంటే ఒకటి కంప్, ఇంకొకటి ఏంటంటే ప్యూటర్. వీటికి ఇంగ్లీష్ మీనింగ్ ఏంటంటే కంప్ అంటే మీనింగ్, ఇంగ్లీష్ మీనింగ్ క్యాలిక్యులేట్, ప్యూటర్ అంటే మీనింగ్ ఏంటంటే డివైస్. దెన్ ఈ డేటా గురించి డిస్కస్ చేద్దాం. ఈ డేటా అనే వర్డ్ సేమ్ థింగ్, ఇది కూడా ఒక లాటిన్ వర్డ్ నుండి డిరైవ్ అయింది. డేటా మీనింగ్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్. ఈ డేటా అనే వర్డ్ ఒక లాటిన్ వర్డ్ అయినా డేటమ్ నుండి డిరైవ్ అయింది. దీని మీనింగ్ కలెక్షన్ ఆఫ్ సంథింగ్. ఇక్కడ సంథింగ్ అంటే సపోజ్ నేను మీకు చెప్పాను అనుకోండి, నేను నెక్స్ట్ మినిట్లో సంథింగ్ చెప్తానని, నేను ఏం చెప్తా అనేది ఎగ్జాక్ట్లీ మీకు తెలియదు. సంథింగ్ అంటే నా ఇష్టం ఉన్నది చెప్పుకుంటా. సో కంప్యూటర్లో మాత్రం ఈ డేటా డెఫినేషన్ ఏమని తీసుకుంటామంటే కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ అని తీసుకుంటాం. మరి రా ఫ్యాక్ట్స్ అంటే ఏంటి? ఏంటి అంటే మీరు ఎక్కడైనా కాలేజీలో లేదా స్కూల్లో లేదంటే ఎంసెట్లు ఐసెట్లు ఏదన్నా రాయండి, గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఏది రాసినా కూడా మనకి ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తూ ఉంటారు. ఆ అప్లికేషన్ ఫామ్లో ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటూ ఉంటుంది, నేమ్ అని, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అని, నెక్స్ట్ అడ్రస్ అనేది ఉంటుంది. ఇక్కడ నేమ్ అంటే నేను ఇక్కడ రాస్తున్నాను, నా నేమే రాస్తున్నాను, వి సంపత్ కుమార్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అంటే రాస్తున్నాను 10/12/1998 అని రాస్తున్నా. అడ్రస్ అంటే ఇక్కడ నేను రాస్తున్న కరీంనగర్ అని. మనం కీబోర్డ్ కనుక తీసుకుంటే కీబోర్డ్లో ఫస్ట్ మనకు లెటర్స్ ఉంటాయి, ఎక్కడి నుండి ఎక్కడి దాకా అంటే ఏ టు జెడ్ లెటర్స్ ఉంటాయి. తర్వాత ఉండేవి నెంబర్స్ ఉంటాయి, ఎక్కడి నుండి ఎక్కడి దాకా అంటే ఏ నెంబర్ అయినా తీసుకోండి 0 to 9 నెంబర్స్ యొక్క కాంబినేషన్ ఉంటుంది. తర్వాత ఏముంటాయంటే సింబల్స్ ఉంటాయి, ఏంటి అంటే ప్లస్ మైనస్ స్టార్ పర్సంటేజ్ ఇటువంటి సింబల్స్ ఉంటాయి. ఇవి ఓవరాల్గా మనకు కీబోర్డ్లో ఉండేవి. సపోజ్ మనం ఇక్కడ తీసుకున్నామనుకోండి, ఈ నేమ్లో చూడండి వి సంపత్ కుమార్ అనేది ఉంది. ఇది వి సంపత్ కుమార్ అనేది ఏంటిదంటే ఇది లెటర్స్. నెక్స్ట్ ఇక్కడ 10/12/1998 ఉన్నాయి, ఇదేంటంటే నెంబర్స్. ఇక్కడ టెన్ తర్వాత 12కి మధ్యలో ఇక్కడ హైఫన్ ఉంది, ఇక్కడ కూడా హైఫన్ ఉంది, దీన్ని ఏమంటామంటే సింబల్ అంటాం. కరీంనగర్ ఉంది, మళ్ళీ ఇదేంటంటే లెటర్స్. డేటా అంటే ఏంటిదంటే దీన్నే డేటా అంటాం. మీరు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా అప్లికేషన్లో ఫిల్ చేసేది ఏంటిదంటే డేటా. సో డేటా అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్. కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ అంటే దీనిలో ఏముంటాయి, ఒకటి లెటర్స్ ఉంటాయి, ఇంకోటి నెంబర్స్ ఉంటాయి, ఇంకొకటి ఏంటి సింబల్స్ ఉంటాయి. ఇది డేటా గురించి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది ప్రాసెస్. ఈ ప్రాసెస్ అంటే ఏంటి అంటే ప్రాసెస్ అనేది ఒక యాక్టివిటీ. ఇది ఏం చేస్తుంది అంటే డేటా నుండి ఇన్ఫర్మేషన్ని తీసుకొని వస్తుంది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే మీరు కనుక డేటాని ప్రాసెస్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటామంటే ఇన్ఫర్మేషన్ అని అంటాం. ఇది ఏంటంటే కంప్యూటర్ యొక్క డెఫినేషన్ ప్లస్ దీనిలో ఉండేటువంటి ఇండివిజువల్ వర్డ్స్ గురించి. దెన్ కంప్యూటర్కి కొన్ని అడ్వాంటేజెస్ ఆర్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. అడ్వాంటేజెస్ ఆర్ ఫీచర్స్ అంటాం. దెన్ ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే స్పీడ్. నెక్స్ట్ ఏంటంటే యాక్యురసీ. నెక్స్ట్ ఏంటంటే డెలిజెన్స్. నెక్స్ట్ ఉండేది ఏంటంటే వర్సటిలిటీ. నెక్స్ట్ ఉండేది ఏంటంటే స్టోరేజ్. ఆఫ్ కోర్స్ నాకు గుర్తు రాలేదు అందుకనే ఆగిన. ఇక్కడ స్పీడ్ గురించి డిస్కస్ చేద్దాం. సపోజ్ మనం కంప్యూటర్లో ఇచ్చినాం 4+2 అని, 2 ఇచ్చిన తర్వాత మనం ఏం చేసినామంటే కీబోర్డ్లో ఈక్వల్ టు సింబల్ ప్రెస్ చేసినాం.
ఈక్వల్ టు సింబల్ ప్రెస్ చేసి మనం ఆలోచించినాం దీని రిజల్ట్ ఎంతసేపట్లో వస్తుందని. మనం ఆలోచించే లోపలనే ఏంటంటే ఆన్సర్ వచ్చేస్తుంది. నథింగ్ బట్ చెప్పే థింగ్ ఏంటిదంటే కంప్యూటర్ అనేది డేటాని, మనం ఇచ్చేదాన్ని డేటా అంటాం, డేటాని మనం ఇమాజిన్ చేయలేనంత స్పీడ్లో ప్రాసెసింగ్ చేస్తుంది. ఈ స్పీడ్ని దేనిలో కొలుస్తామంటే నానో సెకండ్స్లో కొలుస్తాం. కంప్యూటర్ అనేది డేటాని మనం ఊహించలేనంత స్పీడ్లో ప్రాసెసింగ్ చేస్తుంది. దీన్ని మనం దేనిలో కొలుస్తామంటే నానో సెకండ్. నానో సెకండ్ అంటే ఒక సెకండ్లో వందవ వంతు భాగం కాదు, 100 కోట్ల వంతు భాగాన్ని ఏమంటామంటే నానో సెకండ్ అని అంటాం. నెక్స్ట్ ఉన్నది ఏంటంటే యాక్యురసీ. సపోజ్ నేను కీబోర్డ్లో టైప్ చేయాలనుకున్నాను 4+3 అని, కానీ తొందరలో ఏం టైప్ చేసినా అంటే 4+2 అని టైప్ చేసిన. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? 6. నేను అనుకున్న దాని ప్రకారం అయితే ఆన్సర్ తప్పు, కానీ ఇచ్చిన దాని ప్రకారం మాత్రం పర్ఫెక్ట్ ఆన్సర్. నథింగ్ బట్ చెప్పేది ఏంటిదంటే మీరు కనుక మొబైల్ యూజ్ చేసిరనుకోండి, మిమ్మల్ని మొబైల్ యూజర్ అంటారు. సిస్టమ్ యూజ్ చేస్తే సిస్టమ్ యూజర్ అంటాం. కంప్యూటర్ అనేది ఇక్కడ రిజల్ట్ వచ్చింది, ఇది యాక్యురేట్ రిజల్ట్ ఇచ్చిన దాన్ని బట్టి. కంప్యూటర్ అనేది రిజల్ట్ని యాక్యురేట్గా ఇస్తుంది, కానీ యాక్యురసీ ఎవరిపైన ఆధారపడుతుంది అంటే యూజర్ డేటా పైన ఆధారపడుతుంది. యూజర్ డేటా అంటే యూజర్ ఏదైతే ఇస్తాడో దాన్ని ఏమంటామంటే యూజర్ డేటా అంటాం. ఇక్కడ 4+2 అనేది యూజర్ డేటా. నథింగ్ బట్ కంప్యూటర్ అనేది యాక్యురేట్గా రిజల్ట్ ఇస్తుంది, కానీ యాక్యురసీ యూజర్ డేటా పైన ఆధారపడుతుంది. నథింగ్ బట్ మనం ఇచ్చేదానిపైన ఆధారపడుతుంది. నెక్స్ట్ ఉన్నది ఏంటంటే డెలిజెన్స్. ఈ డెలిజెన్స్ అంటే ఏంటంటే దీన్ని టైర్లెస్నెస్ అంటాం. టైర్లెస్నెస్ అంటే అలసిపోకుండా ఉండే తత్వాన్ని టైర్లెస్నెస్ అంటాం. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తుర్రు, ఇట్లనే మీకు 200 గంటల వీడియో కనుక చూపించింది అనుకోండి, మనం చూడలేం, నథింగ్ బట్ మనం అలసిపోతాం, నిద్రపోయేటోళ్ళు పోతారు. అదే సేమ్ థింగ్ ఈ కంప్యూటర్ ఉంది. ఈ కంప్యూటర్ని నేను ఆన్ చేసి ఫస్ట్ దీనిలో పుష్ప మూవీ ప్లే చేస్తా, చేసి నెక్స్ట్ బాహుబలి 2 మూవీ ప్లే చేస్తా, నెక్స్ట్ పఠాన్ మూవీ ప్లే చేస్తా, ఇట్లనే ఒక 500 గంటలు నేను కంటిన్యూగా ఈ సిస్టమ్ని వర్క్ చేయించుతా. ఇది అలసిపోద్దా? అస్సలు అలసిపోదు. అలా అలసిపోకుండా ఉండే తత్వాన్ని ఏమంటామంటే డెలిజెన్స్ అంటాం. సో టైర్లెస్నెస్ని ఏమంటామంటే డెలిజెన్స్ అంటాం. నెక్స్ట్ ఏంటంటే వర్సటిలిటీ. వర్సటిలిటీ అంటే మీనింగ్ ఏంటిదంటే మన వాళ్ళు కొంతమంది ఉంటారు మొబైల్ తీసుకుంటారు, మొబైల్ తీసుకొని వాట్సాప్లో ఒకరితో చాటింగ్ చేస్తారు, నెక్స్ట్ హెడ్ఫోన్స్ కనెక్ట్ చేసి ఇంకొకరితో మాట్లాడుతూ ఉంటారు. దీన్నే ఏమంటామంటే వర్సటిలిటీ అంటాం. వర్సటిలిటీ అంటే ఒక టైంలో ఒకటి కంటే ఎక్కువ వర్క్స్ని చేయడాన్ని ఏమంటామంటే వర్సటిలిటీ అంటాం. లాస్ట్ ఉన్నది ఏంటంటే స్టోరేజ్. స్టోరేజ్ అంటే మీ మొబైల్ ఉంది, మొబైల్లో మీరు ఎంత డేటాని స్టోర్ చేయొచ్చు అంటే 2 GB మొబైల్లో 2 GB, 4 GB మొబైల్లో 4 GB, దెన్ 16 GB, 64 GB ఉన్నాయి, 256, 128 GB ఉన్నాయి. నథింగ్ బట్ మన ఫోన్లలో ఎంత డేటాని స్టోర్ చేయొచ్చు. నథింగ్ బట్ మనం చాలా ఎక్కువ డేటాని మన మొబైల్స్లో స్టోర్ చేయొచ్చు. కానీ ఏ మొబైల్ అయినా తీసుకోండి, 99% మొబైల్స్కి మనం లాక్ ఆర్ ప్యాటర్న్ లాక్ సెట్ చేస్తూ ఉంటాం. ఎందుకోసం ఈ ప్యాటర్న్ లాక్ అంటే ఫోన్ పోయినా కూడా లేకుంటే ఫోన్ ఎవరు యాక్సెస్ చేయకుండా ఉండడానికి కొద్దో గొప్ప సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి మనం దానికి లాక్ ప్రొవైడ్ చేస్తుంటాం. సేమ్ థింగ్ మనం యూజ్ చేసే కంప్యూటర్కి కూడా ఎవరు యాక్సెస్ చేయకుండా ఉండడానికి ప్రొటెక్షన్ కోసం దానికి పాస్వర్డ్ అనేది లాక్గా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో కంప్యూటర్ అనేది చాలా ఎక్కువ డేటాని స్టోర్ చేస్తుంది, కానీ దీన్ని ఎలా స్టోర్ చేస్తుందంటే సెక్యూర్డ్ వేలో. సెక్యూర్డ్ వే అంటే ఏం లేదు, ఫోన్కి సెట్ చేసినట్టుగానే కంప్యూటర్కి మనం ఒక పాస్వర్డ్ని సెట్ చేస్తాం. సో మళ్ళొకసారి చూద్దాం ఈ అడ్వాంటేజెస్ ఆర్ ఫీచర్స్. స్పీడ్ అంటే మనం ఊహించలేనంత స్పీడ్లో ప్రాసెసింగ్ చేస్తుంది, దీన్ని నానో సెకండ్స్లో కొలుస్తాం. యాక్యురసీ అంటే యాక్యురేట్గా రిజల్ట్ ఇస్తుంది, కానీ యూజర్ ఇచ్చే డేటా పైన ఆధారపడుతుంది. డెలిజెన్స్ అంటే అలసిపోకుండా పనిచేస్తుంది, దీన్ని డెలిజెన్స్ అంటాం. వర్సటిలిటీ అంటే ఒక టైంలో ఒకటి కంటే ఎక్కువ వర్క్స్ చేయడాన్ని వర్సటిలిటీ అంటాం. స్టోరేజ్ అంటే చాలా ఎక్కువ డేటాని స్టోర్ చేస్తుంది, దీన్ని ఎలా చేస్తుంది అంటే సెక్యూర్డ్ వేలో. నథింగ్ బట్ పాస్వర్డ్ సెట్ చేసినప్పుడు సెక్యూర్గా స్టోర్ చేస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ప్రీవియస్ క్లాస్ చెప్పిన వీడియోల యొక్క లింక్ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నెంబర్ 3 తో ప్రొవైడ్ చేస్తున్నాను. సో
ఈ వీడియో కింద ఉండే డిస్క్రిప్షన్లో ఫస్ట్ నెంబర్ వన్ అని ఏముంటుందంటే ఇక్కడ నేను ఏదైతే చెప్పానో యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రాసింది ఉంటుంది. సెకండ్ ఫైల్లో ఏముంటుందంటే ఈ చెప్పినటువంటి క్లాస్కి సంబంధించినటువంటి నోట్స్ ఉంటుంది. థర్డ్ దానిలో ఏముంటుందంటే ప్రీవియస్ సెషన్కి సంబంధించిన వీడియో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్స్లో మీరు తెలపగలరు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో నెక్స్ట్ మార్నింగ్ 9:00 ఉంటుంది. థ్యాంక్ యూ.